లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేసారు. 10 సంవత్సరాలు అదే కోసం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీదకి తెచ్చి మాకు పరీక్షలు వద్దు వాయిదాలు అని ధర్నాలు చేపిస్తారు. మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు, సెలెక్ట్ అయినరు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు వెళ్ళాలి. గత 10 సంవత్సరాల నుంచి మనం ప్రిపేరే అవుతున్నాం కదా. ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది. నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరు మీకు అందుబాటులో ఉన్నారు. ఎవరైనా కలవకుంటున్నారా? ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా. మా మంత్రులందరూ మీరు ఎవరి పైన కలుస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ రకంగా లబ్ధి పొందినరు, గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు. 10 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోలే, ఏ పరీక్షలు నిర్వహించాలి, ఏ ఉద్యోగాలు ఇవ్వలే. ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చారు, వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి. నేను అందుకే పిల్లలందరినీ ఎందుకయ్యా, మీరు ఉన్నారు కదా దుఃఖంలాక బాబా మాటలు, మీరు ఆమర నిరాధీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా ఎనికి అని చెప్పి నాకు తిక్కలేసి. ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్న మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా. మాకేం ఉద్దేశం ఉంది? వాయిదాలు వేస్తే మాకే మంచిది, మీకే నష్టం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే, మన సోదరులే, మన పిల్లలే. ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు వేయమని అడిగేటోళ్ళు కానీ, నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు, మన పిల్లలు. వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి, నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది. అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. అందుకే గ్రూప్ 2 పరీక్షను మీరు అడిగినారు, మేము పోస్ట్పోన్ చేసాం. కానీ పరీక్షలే నిర్వహించొద్దు, ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు, వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు. కాబట్టి కుట్రలలో పడకండి. మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి, ఇది మంచిదా కాదా. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము? ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది? ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్ను తడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం, ఎస్ మా ప్రభుత్వం ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నాడు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం. ఇగో ఈ సచివాలయం మాది ఇయ్యాలో, లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగు ఉంటుంది? ఆ బయట నుంచి దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది? అరే ఇదేదో పరాయుల ఆస్తి, మనం ఏదో దాని ముందల గడీల ముందల వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాబ్దా లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. అందుకే సచివాలయంలోనే ప్రోగ్రామ్ పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన, ఎస్ పిలవండి సచివాలయం, మేము కొద్ది మంది కోసమే పరిమితమైన గడీ కాదు, ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం, ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈ మెయిన్స్కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది. ఇది ప్రజాధనం, ప్రజల కోసం, ప్రజల ఉపయోగం కోసం. మా ప్రాధాన్యత ప్రజలు. గతంలో కూడా ఈ ధనం ఉండే, గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు, 15 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయలేదు. మేము 1 నెలనే 30,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఉండే, వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి. మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు, మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు, మా ప్రాధాన్యత రైతులు. గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు 10 సంవత్సరాలు చూసినాం. వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌసులు ఏ విధంగా వచ్చినాయో, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లెదిగినరో, ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, బంగళాలు ఎట్లొచ్చినాయి, పదవులు ఎట్లొచ్చినాయి, కల్లారే మీరు చూసిండ్రు. ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నంటే,
రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు. రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే. ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనో మీ ప్రాంతంలోనో ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడొచ్చినా టోటల్ మీద 50% ఒక నల్గొండ జిల్లా వాళ్ళే ఎస్ఐ పరీక్షలు విజయం సాధిస్తుంటారు. ఎందుకంటే 30 ఏళ్ల కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది, కుటుంబాలలో పోటీ పెరిగింది. అరే మన పక్కింట్లో ప్లేయర్ ఎస్ఐ అంటే మనం ఎందుకు కాకూడదు, మనం ప్రిపేర్ అవుదాం. అన్ని జిల్లాలకు అన్నిటి ఒక నల్గొండ జిల్లాకి అన్ని వస్తాయి. ఎందుకంటే ఆ పోటీ గుర్తింపు, అరే ఇది ఒక దారి ఉన్నది మనం చదువుకుంటే అవ్వచ్చు అని. ఈరోజు మీరు కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ జిల్లాలల్లో, మీ మండలాలల్లో, మీ చుట్టాలల్లో, మీ మిత్రులల్లో ఇంకా కొంతమంది అరే ఈ ఇది బాగున్నది, మనం ప్రిపేర్ అవుతే మంచి హోదా వస్తుంది. స్లోగా మన సెలెక్ట్ అంటే మన వాళ్ళు ఎన్నికైతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇంకా పెంచాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలి, తద్వారా తెలంగాణకు మేలు జరగాలి, మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికై మాకు ఆత్మ సంతృప్తి కలగాలి. అరే మేము కూడా మా హయాంలో కొంత మంచి పని చేసినాం, యువతకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినాము, ఈ రకంగా ముందుకు తీసుకెళ్తేది తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఆలోచనతోని ఈరోజు మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము. మిమ్మల్ని అందరిని కూడా 135 మంది ఈరోజు హాజరైనరు, 175 మంది ఎన్నికైనరని మా అధికారులు చెప్తున్నారు. అందరికందరూ మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎంపిక అవ్వాలి. ఎక్కడైనా ఏదైనా మీకు ఏదన్నా అనుకోని సమస్య వచ్చినా, ఏదన్నా మీకు చిక్కుముడిలాగా అనిపించినా ఈ ప్రభుత్వం దగ్గరికి రాండి. మీ అన్నగా ముఖ్యమంత్రిగా మీకు ఏ అవసరమైనా నేను అందుబాటులో ఉండి మీ తరఫున నేను ఒకాలతో పుచ్చుకుంటా. మీకు ఏదైనా అవసరము వచ్చింది, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోవడము, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్లకు ఒక పెద్ద దిక్కు లేకపోవడం అనే లోటు కనిపిస్తుంటుంది. మీరెవరు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం ఉంటుంది. నేను నా మంత్రివర్గ సహచరులు మీ ఏ సమస్య వచ్చినా ఎవరితోనైనా మాట్లాడడానికి, అది కేంద్ర ప్రభుత్వం అయినా పరీక్షల నిర్వహణ విధానంలో అయినా ఏ అవసరం ఉన్నా మీరు ఈ సహకారాన్ని తీసుకొని జీవితంలో ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చినప్పుడు ఫోకస్డ్గా లక్ష్యం ఒక్కటే ఉండాలి. స్వయంవరంలో అందరూ చేప కన్ను కొట్టం అంటే అందరు పోయి ఒకరికి చేప కనిపించింది, ఒకరికి ఇంకోటి కనిపించింది. అర్జునుడికి మాత్రం ఒక చేప కన్ను మాత్రమే కనిపించింది అంట. లక్ష్యం ఎట్లా కొట్టినా అంటే నాకు చేప కన్ను మాత్రమే కనిపించింది కొట్టినా అని. మీకు కూడా ఇందులో ఎంపిక అవ్వాలన్న లక్ష్యం తప్ప ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో, లేకపోతే ఇంకొక సమస్యనో, లేకపోతే ఇతర అంశాలు, కొద్ది రోజులు మీరు కష్టపడితే జీవితకాలం మీరు సంతోషంగా ఉండడానికి ఉంటుంది. కొద్ది కాలం చిన్న చిన్న వ్యామోహాల పట్ల మీరు సమయం కేటాయిస్తే మీకు జీవితకాలం బాధనే మిగులుతుంది. కాబట్టి మీరందరూ కష్టపడి రాణించి ఎంపిక అయ్యి ఐఏఎస్లుగా ఐఆర్ఎస్లుగా మళ్ళీ ఇక్కడికి రావాలని, వీలైనంత వరకు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా.